వక్రీకరిస్తారు, మైకి పెట్టి పాల్పడుతున్నారు, బాటలు తీసుకునేస్తారు, పైగా మేడం గారు వక్రీకరిస్తారు నా కన్ను గురించి ముక్కు గురించి మాట్లాడుతున్నారు. చెప్పారని అనొచ్చు. నేనైతే ఆయన మాట్లాడిన మాటలో ఏమాత్రం తప్పు నేను పట్టను, పట్టను. మందులంటే తప్ప దానికి మైక్ పెట్టి కొడతారా? దీనికి 20,000 ఎక్కడి నుంచి పెట్టారని అడిగారు మేడం ఇంతకు ముందు. అంటే డబ్బులు కౌన్సిల్ పెట్టొచ్చు అని, కానీ దీన్ని బట్టి కొట్టొచ్చు. మీరు అవకాశంతో మాట్లాడద్దు, తప్పేంటి? మందులు వేసుకునే వాళ్ళు ఉన్నారంటే తప్ప ఎవరన్నా చెప్పను, ఇందులో ఎవరన్నా చెప్పనండి. ఇందులో మందులు వేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే తప్ప సారీ చెప్పాలా? మీకు అర్థం కావాలా? మేడం గారు, మేడం గారు మాట్లాడేటప్పుడు హావభావాలతో మాట్లాడుతున్నారు. ఇంట్లో కూర్చోవటం, వాళ్ళు వచ్చి చూసి తెలుగుదేశం ప్రభుత్వం నన్ను చూసి వాళ్ళు వారం దాకా కళ్ళార చేసి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న నన్ను కళ్ళార చేసి ఏళ్ళు పెట్టి చూపిస్తూ మాట్లాడుతుంటే, ఏ విషయమైనా కూడా వాళ్ళు మాట్లాడుతుంటే, జాఫర్ గారు అమ్మా ఎందుకు నువ్వు కళ్ళార చేసి మాట్లాడతావు, కొంచెం కోపంగా ఎందుకు మాట్లాడతావు, కొంచెం బాగా మాట్లాడాలి అన్నందుకు ఒక మహిళని కళ్ళార చేసి ముక్కు కన్నెర చేశారని వంక పెట్టుకొని వాళ్ళు ఇట్లా దౌర్జన్యంగా మాట్లాడటం. ఎన్ని ప్రభుత్వాల పనులు మంచి పనులు చేయటానికి ఆ సభని వాళ్ళు జరగనీయలేదు, సభను వాయిదా వేయించారు. వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు కూడా ఏదో చేస్తారని మినీ బుక్ తీసుకొచ్చి మా ముందు రాయమంటారు. అంత ముందు రాశారా, చేశారా వాళ్ళు? వాళ్ళ దొంగతనాలు, వాళ్ళ అబద్ధాలు ఎక్కడ బయటపడతాయో. ఈ దళిత మహిళ చైర్మన్ చేయడం వాళ్ళకి ఇష్టం లేక, మేమే చేయాలి, మేమే ఉండాలని దళిత మహిళ చైర్మన్ చేయటం ఇష్టం లేక కళ్ళు ఎర్ర చేసి మాట్లాడటం ఒక సభని జరగనీయకుండా చేశారు. నందిగా మున్సిపల్ సమావేశంలో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, ఇన్ఛార్జ్ చైర్పర్సన్ అయిన మాడుగుల నాగరత్నం గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నాగరత్నం గారిని, ఒక దళిత మహిళను ఆ సీట్లో ఉండడం ఇష్టం లేక, దళితులు ఆ సీట్లో కూర్చోకూడదని ఇష్టం లేక, అదేవిధంగా జాఫర్బాయ్ కోఆప్షన్ మెంబరు చైర్పర్సన్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు, ఒక కౌన్సిలర్ని కన్నెర చూస్తారా అని చెప్పి కన్ను అనే మాట పట్టుకొని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు సమావేశం నుంచి పక్కకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలను, ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించవలసిన సమయాన్ని వృధా చేయటమే కాకుండా దీని పక్క ద్వారా పట్టించే ఏర్పాటు జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరం, ఎందుకంటే ఇందులో రెండు కోణాలు. ఒకటి, ఒక దళిత మహిళ చైర్పర్సన్గా ఉన్న దళిత చైర్పర్సన్ని కనీస గౌరవించకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీలోని ఒక కౌన్సిలర్, పేరు మోసిన కౌన్సిలర్ ఆవిడ, మహానటి
విన్యాసంతో ఈరోజు మొత్తం సభనంతా కూడా పక్కదారి పట్టించిన వైద్యాన్ని మొత్తం అందరూ కూడా విలేకరులు అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. రెండవ జాఫర్బాయ్ కోఆప్షన్ మెంబర్గా ఒక పెద్దవాడు గురించి కౌన్సిల్ సమావేశం ఎక్కువైపోయింది, సమయం ఎక్కువైంది, ట్యాబ్లెట్లు వేసుకోవాలని మాటలు మాట్లాడడం కూడా దాన్ని కూడా దుర్దేశంగా దాన్ని కూడా రాంగ్గా తీసుకున్నప్పటికీ కూడా జాఫర్బాయ్ తరఫున మొత్తం కౌన్సిల్ అంతా కూడా ఆవిడకి సారీ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆవిడకి సారీ చెప్పడం జరిగిందో ఈవిడ అనగానం కూడా ఒక చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసి ఆ పెద్ద విషయాన్ని తోటి ఈరోజు సభలోంచి ఎంతో ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద మాట్లాడే అవకాశం సమయం ఉన్నప్పుడు వాటితో మాట్లాడకుండా అభివృద్ధికి విరోధులుగా అభివృద్ధికి అడ్డంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యవహరించిన తీరు నిజంగా కూడా చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ఎన్నీ కూడా అంశాలన్నీ కూడా వాళ్ళు కోరుకున్న అంశాలే, చాలా డీటెయిల్గా డిస్కషన్ జరుగుతున్న టైంలో సుమారు 55 అంశాలు జరుగు ఉండవలసిన కేవలం 3 అంశాలే మాట్లాడటం జరిగింది. ఈ 3 అంశాలకు కూడా వాళ్ళు సభని ఏ విధంగా అడ్డు చెప్దాం, ఏ విధంగా అడ్డు చెప్పాలి, ఏ విధంగా అడ్డు చెప్తే ఈ సభ జరగకూడదు, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేరు రాకుండా చూడాలి అని చెప్పి అంత ఘోరంగా వ్యవహరించిన తీరు చూస్తే నిజంగా కూడా చాలా సిగ్గుసేటు. ఇటువంటి కౌన్సిలర్లు, ఇటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఆ సభలో ఉండటం కూడా నిజంగా కూడా చాలా చాలా సిగ్గుసేటు. ఒక దళిత మహిళ చైర్పర్సన్గా ఉండి ఆవిడ మాటకి ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా ఆవిడని కూడా వేలు పెట్టి చూపిస్తూ మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా ఎంత ఘోరమైన విషయం, నిజంగా కూడా ఖండించాలి. నిజంగా కూడా సమాజానికి సిగ్గుచేటు. ఇటువంటి వ్యక్తులు కౌన్సిల్ సమావేశంలో ఉండడం నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇటువంటి కౌన్సిల్లోనా ఇటువంటి భావజాలంతో ఉన్నారు. నిజంగా కూడా ఒకప్పుడు కౌన్సిల్ సమావేశాలు అంటే ప్రతిపక్షం అధికార పక్షం ఎక్కువ డిస్కస్ చేసుకున్నాయి, ఇక్కడ ఇష్యూస్ మీద డిస్కషన్ చేయలేము, అంతా పర్సనల్ గేమ్. కౌన్సిల్ సమావేశంలో ఏడిస్తే పేరు వస్తుందా, లేకపోతే బాటలు ఇస్తుంటే పేరు వస్తుందా, మైక్ ఇస్తుంటే పేరు వస్తుందా అని చెప్పి వాళ్ళ విధంగా చూశారు. ఈరోజు మీరు అందరూ చూశారు కౌన్సిల్ సమావేశంలో మైక్ ఇస్తుంటారు. కౌన్సిల్ సమావేశంలో వాటర్ బాటిల్, ఒక మహిళా సభ్యురాలు వాటర్ బాటిల్ ఒక 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 కోఆప్షన్ మెంబర్ మీదకి బాటిల్ విసిరేస్తుందా, బాటిల్ విసిరేయటమే కాదు ఏకవచనంతో మాట్లాడతారా, ఇటువంటి నిజంగా కూడా ఇటువంటి పద్ధతులను వాళ్ళు నిజంగా కూడా ఒకసారి మరొకసారి చెప్తున్నాం వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. నిజంగా కూడా ఇటువంటి వాళ్ళని కూడా నిజంగా కూడా సమాజం ఒకసారి మీరు కూడా బాధ్యత గల విలేకరులుగా ఒక్కసారి ఏం జరిగిందో కూడా ఒకసారి మీ అందరికీ కూడా చూపించవలసిన అవసరం ఉంది తెలియజేస్తాం. ఒక ఎస్సీ మహిళ నాగరత్నమ్మ గారు చైర్మన్ సీట్ మీద కూర్చునే సమావేశంలో ముఖ్యంగా 80 సబ్జెక్టులు ఉన్నాయి, 80 సబ్జెక్టుల మీద మాట్లాడుతుంటే మొట్టమొదటి కాడ నుంచి వాళ్ళ ధోరణే ఒక ర్యాంక్ ట్రాప్గా, అసలు ఏ మీటింగ్ ఏ అంశం కూడా అభివృద్ధి ఏది జరగకూడదు అనే ఉద్దేశంతో ప్రతి దానికి కూడా వాళ్ళు తిరస్కరించుకుంటూ మా ఎస్సీ మన నాగరత్నమ్మ గారు చైర్మన్ కూర్చోలో కూర్చోగానే వాళ్ళు సహించలేక గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ముందు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు అరుణ్ కుమార్ గారి ముందు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కోపంతో ప్రతి విషయం మీద కోపంగా మాట్లాడుతూ కమిషనర్ గారికి తెలియలేని రూల్స్ కూడా వాళ్ళు లా బుక్ ఉంటుంది ఆ లా బుక్ తీసుకుని రండి అని చెప్పేసి ఏమో ఒక ఆడమంచి అయి ఉండి అధికారుల మీదకి పోయి ఆ లా బుక్ తీసి ప్రతిదానికి 3 కూడా రిజెక్ట్ చేశారు వాళ్ళు. మేము ఒకటే చెప్పాం, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి దాన్ని రిజెక్ట్ చేస్తారు తప్ప మీరు ఈ రకంగా కోపపడబాకండి, కోపంతో మాట్లాడబాకండి అన్నందుకు నా మీద వాటర్ బాటిల్స్తో దాడి చేశారు, మాట్లాడే మైక్ తీసుకుని నా మీద దాడి చేశారు. అయినా సరే మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు ఓపికతో మన సమాధానం చెప్పాలి తప్ప జాఫర్ ఆవేశం పనికి రాదు అనేటప్పటికి కూడా నేను ఆఫీస్ నెంబర్గా ఉన్నా కూడా నేను ఎంతో వాళ్ళ పిలుపు మేరకు నేను చాలా కోపాన్ని కూడా దిగుమిక్కుని నేను ఉన్నాను. మా మీద వాటర్ బాటిల్స్తో దాడి చేశారు, స్పీకర్లు పెట్టి దాడి చేయడానికి ప్రయత్నించారు. నేను
మా టీచర్ గారు, మా కౌన్సిలర్ నెంబరు, మా ఎంజిహెచ్ స్కూల్లో టీచరు కావాలంటే ఆమెను అడగండి. ఆమెకి వెహికల్ లేకపోతే మేడం గారు నేను దింపుతా అన్నా, ఎందుకంటే ఆ వయసుకి గౌరవిస్తాను నేను. నేను నా గురువుగా నేను ఆమెను చూస్తా, నేను పార్టీగా చూడను. అదే రకంగా ఆమె కూడా నా శిష్యుడు అనే టైప్లో చూసిద్ది.